ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రీమీక్షలకు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో నాలుగు పాదాలు పూర్వాష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు నుంచి పదిహేనో తారీదాకా ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి పదవ తారీ దాకా మాతంగి నవరాత్రులు రాజశ్యామల మాతంగి అమ్మవారు ఆరాధన చేసుకోండి ఆ వీడియోని అప్లోడ్ చేశాను నేను చూడండి మీకు ఈ సంవత్సరం ఏళ్ళు నాడిసిన వెళ్ళిపోతుంది అలాగే ఐదో స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా మాట జారడము మాట తోలడము జరుగుతుంది కొంత అనుకూలం కాని స్థితి గురు రాహుగ్రహాల మూలంగా ఈ స్థితి ఎదుర్కోవాలంటే మీకు అపారమైన దైవబలం కావాలి ఎందుకంటే మన కమ్యూనికేషన్ ముఖ్యం ప్రపంచంలో ఎవరితో ఉన్నా కానీ మనం సుఖవంతమైన జీవితం ఉండాలి అంటే మనం మాట్లాడే విధానం బట్టే మన వైఖరిని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది అందువల్ల మాతంగి అమ్మవారి జపం చేసుకోండి లేదా బష్య త్రిపుటి అనే మంత్రం జపం చేసుకోండి పంచబాణేసి మంత్రము ద్రామ్ ద్రీం క్లీం బ్లూమ్ సహా పంచబాణేసి మంత్రం ఇది కానీ మాతంగి అమ్మవారి మంత్రం కానీ బష్య మంత్రం కానీ మూడు వీడియోలు అప్లోడ్ చేశాను నేను మన దేవప్రశ్న ఛానల్లో చూడండి ఈ గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చేయండి తొమ్మిది రోజులే కాదు కనీసం రెండు సంవత్సరాలు జపం చేయండి మీరు అది చేసుకోండి మీకు ఉద్యోగంలో కానీ ఎక్కడా కూడా మీరు మాట తోలకుండా మాట జారకుండా కాలం గడుపుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండుందో చూద్దాం స్టార్ ఇంకో కార్డు తీస్తాను హీరో ఫ్యాంట్ టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు ఎవరో ఏదో చేస్తారని చెప్పి మీరు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు జరిగేది జరుగుతుంది జరిగేదని ఎవ్వరూ ఆపలేరు అయితే మన దైవ బలం మూలంగా తట్టుకునే శక్తి మనకు వస్తుంది మీకు ఈ సమయంలో దైవ బలం కావాలి హీరో ఫైవ్ ఏంటంటే స్పిరిచువల్ మాస్టర్ గురువు మీకు దైవరం కావాలి మంత్ర సాధన చెయ్యండి మాతంగి అమ్మవారు సాధన చేసుకోండి సకల శుభాలు కలుగుతాయి మీరు ఏం చేస్తూ ఉంటారు ఈ సమయంలో అంటే అనవసర విషయాలు ప్రయారిటీ ఇచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు చాలా మంచి చూడండి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కంప్యూటర్లో ఆన్ చే ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చుంటారు ఫోన్ ఫోన్లో సినిమాలు చూస్తూ ఉంటారు లేదా యూట్యూబ్ ఇచ్చి చూస్తూ ఉంటారు ఈ వర్క్ నడుస్తున్నట్టు కానీ వర్క్ ఏం చేయరు ఈ టైం పాస్ అయిపోతూ ఉంటుంది ఈ రకం టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది మీకు అలా కాకుండా సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేయండి డబ్బు ఖర్చులో కానీ టైం కానీ వేస్ట్ చేయకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ట్వీన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ బాగుంది మీ గతంలో చాలా విషయాలు అంతర్మతనం ఏమిటి ఎలాగా మన భవిష్యత్తు ఏమిటి ఏం చేయాలి ఒక తెలియని అయోమయం ఆందోళన ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో తెలియని స్థితి గతంలో ప్రజెంట్ బాగుంది ఫైనాన్షియల్గా బాగుంది ఫారిన్ ట్రావెలింగ్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి సమయంలో కలిసి వచ్చే కాలము మీకు ఉద్యోగులు ఇచ్చానా లేకపోతే మీరు వ్యక్తిగతంగా మీరు చేసుకుంటారా అనివ్వండి చూసుకుంటే మీకు ఏదైనా కానీ కలిసి వచ్చే కాలం ఈ పదిహేను రోజుల ప్రయత్నం ప్రారంభం చేస్తే మీకు అది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఈ శనిగ్రహం ఏంలాడిసిన దోషం పోతుంది శనిగ్రహం అనుకూల సంచారం మీకు ప్రారంభం అవుతుంది మీకు అన్ని రకాలకు కూడా మీకు మంచి వృద్ధిలోకి వెళ్ళి కలిసి వచ్చే కాలం అని చెప్పాలి భవిష్యత్తును కూడా బాగా కనబడుతుంది అయితే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు దైవ బలం సంపాదించుకోవాలి బాగుంటుంది అంటే పడుకుంటే మీకు కొన్నాడు మళ్ళీ ఇబ్బందులు వస్తే తట్టుకునే శక్తి కావాలి ఒక టైప్ ఆఫ్ లైఫ్ కాడిపోయిన తర్వాత కాంప్రమైజ్ బతకడం ఎవరికైనా కష్టమవుతుంది కారులో తిరిగేవాడు సిటీ బస్ ఎక్కాలంటే ఇబ్బంది పడతారు గ్యారంటీగా అందువల్ల మనం ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకునే శక్తి మనకు రావాలి అంటే దైవానుగ్రహం కావాలి అది మీరు సంపాదించే సమయం ఈ సమయంలో చెయ్యండి ఎందుకంటే మీ పదకొండో స్థానంలో కేతు వెళ్తాడు అది మీకు మ మంత్రశాస్త్ర పరంగా యోగానిచ్చే కాలం పదకొండో స్థానంలో కేతుగ్రహ సంచారం మీకు చేసిన మంత్ర సాధన సిద్ధి అవుతుంది చెయ్యండి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ పెంట్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు మీ ముందర మీకు అన్నీ చేస్తామని చెప్పి మిమ్మల్ని పట్టించుకోరు పేర్లగా మీతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ప్రయారిటీలు పెట్టుకుంటారు చాలామంది పెళ్లి సంబంధాలు చూశారు అనుకోండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూశారు వెళ్ళి వెళ్ళి వస్తున్నావు చెప్పండి ఒక వన్ వీక్లో చెప్తామండి అంటారు ఈ వన్ వీక్ ఇంకో రెండు మూడు సంబంధాలు చూసుకుంటారు అమెరికాలో పిల్లలు ఉంటారు వాళ్ళు ఇండియా వచ్చో నాలుగైదు సంబంధాలు రెడీగా పెడితే నాలుగైదు సంబంధాలు చూసి వాళ్ళు వాళ్ళు నచ్చింది బెస్ట్ మనం వాళ్ళు ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటారు అలాగే ఏంటంటే ఆ బెస్ట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్న ప్రాసెస్లు మీరు ఒకళ్ళు అందులో మీతో పాటు ఇద్దరు ముగ్గురు ఉంటారు అందులో మీరు ఒక ఆప్షన్ తీసుకుని తీసుకొచ్చి మేము లేకపోతే లేదు ఈ రకంగా ప్రయారిటీ వైజ్ కుటుంబంలో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ కూర లగ్గ పక్కన ఉండాలి మీరు తప్ప పెద్దగా మీ కోసం ఉండి తప్పించే వాళ్ళు ఎవరు ఈ సమయంలో పదిహేను రోజుల కారణం ఉండరు సపోర్ట్ రోల్లోనే ఉంటారు మెయిన్ రోల్లో కాకుండా మీరు ఉద్యోగస్తులకి ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది లేదు సమస్య ఏమీ లేదు హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఉద్యోగంలో ఎలాంటి చిక్కులు సమస్యలు కనబడట్లేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళకి ఈ టైంలో ఉద్యోగం రాదు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కార్డు తీస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ మీరు మీ ఎక్కువ హోప్స్ పెట్టేసుకోకండి ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పాత శాలరీ మీ సంవత్సరం ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చేది ఒక ఇరవై ఐదు లక్షల జీతం వచ్చేది ఇప్పుడు మార్కెట్లో అంత రావట్లే మీరు వయసు అయిపోయింది పెద్దవాళ్ళు అయిపోయారు సీనియర్ పర్సన్ జాబ్ దొరకట్లేదు కొంత తక్కువ శాలరీకి జాయిన్ అయిపోవాలి మీరు నాకు ఇంకా రావాలి నేను సీనియర్ కదా నాకు ఇంకా ఎక్కువ శాలరీ రావాలి అని చెప్పి అనుకుని కూర్చుంటే మీరు రాదు కొంత కాంప్రమైజ్ అయితే తగ్గండి ఓ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీలో అంటే పాత శాలరీ కంటే ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ శాలరీ వచ్చి జాయిన్ అయిపోండి వస్తుంది ఉద్యోగం వ్యాపారం చేసేవాళ్ళకి ఎలాగ ఉంది నైట్ ఆఫ్ స్టోర్స్ అన్ని వ్యాపారాల వాళ్ళకి కూడా కొంత మార్పు ఉంటుంది చేంజెస్ చాలా చేసుకుంటూ ఉంటారు మీరు వేస్ట్ మినిమైజేషన్ చేస్తారు మీరు వర్క్ లోడ్ తగ్గించుకుంటారు మీ స్టాఫ్ని తగ్గించుకుంటారు అనవసరం ఖర్చులు తగ్గించుకుంటారు మీరు అలాగే ఇంతకుముందు ఆపేసిన యాక్టివిటీ మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం వస్తే స్టార్ట్ చేయండి మళ్ళీ దాంట్లో మీకు చాలా డబ్బు వస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టేస్తారు దాని మూలంగా మీరు ఇబ్బందులు పడతారు మీకు అవసరంకి ఖర్చు పెట్టవలసిన సమయం వచ్చేసరికి మీదే డబ్బు లేకుండా పోతుంది అందువల్ల సిస్టమేటిక్గా మీరు ప్లానింగ్ లేకపోతే అవసరానికి డబ్బు కోసం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చేతిలో మీరు క్యాష్ మెయింటైన్ చేసుకోండి బ్యాంకులోనో చేతిలో క్యాష్ ఉండాలి మీకు లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు సిస్టమేటిక్గా లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆరోగ్యవర్గం మీకు ఉంది ఏమి ఇబ్బందులు లేవు ఎస్ వ్యాండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది మీకు రెండో వారంలో మీకు మంచి శుభవార్తలు వింటారు మీరు బాగుంటుంది మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళని మీరు గుర్తిస్తారు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడితే వాళ్ళని గుర్తించి వాళ్ళని దూరం పెడతారు సక్సెస్ వస్తుంది మీకు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఏం లేదు త్రీ ఆఫ్ పెండికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏమీ లేదు మీరు సహాయం అడగండి లేదా సహాయం తీసుకోండి మొహం మొదలండి మీకు కావాల్సింది మీ మనసులో భావాన్ని ఖచ్చితంగా మీరు చెప్పడం ప్రాక్టీస్ చేయండి పిల్లలకి విద్యార్థులకి సూచన ఏదైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఉంది కొంత మీరు పోరాటం చేస్తారు అమ్మ నాన్న వాళ్ళ మీద మీరు అనుకున్నది చేయడం కోసం జరగడం కోసం మీరు మాట్లాడడం మానేయడం అలగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా కాదు ఒత్తిడి పెట్టకుండా చూసుకోండి మీకు కావాల్సిన మీరు సామరస్యపూర్వకంగా మీరు సాధించుకోవాలి తప్ప ఒత్తిడి పెట్టి గొడవ పెట్టి ఏమీ చేయలేరు అనే విషయం మీకు అర్థం చేసుకోవాలి మీరు నక్షత్రాల వారీగా తీసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది చెప్తాను పూర్వాషాఢం వాళ్ళకి ఎలాగుంది జస్టిస్ పర్వాలేదు ఉత్తరాష మొదటి పాదం వాళ్ళకి ఫోర్ ఫోల్ పాడు చూస్తాను టెన్ ఆఫ్ సోట్స్ మూలం వాళ్ళకి స్థిరమైన వృద్ధి ఉంది జీవితంలో ఏం చేస్తే మీ భవిష్యత్తులో మంచి వృద్ధి కలుగుతుందో అలాంటి పనులన్నీ మీరు చేస్తారు భూగృహ వాహన లాభాలు స్థిరమైన సుఖవంతమైన జీవితం ఉంటుంది ప్రయాణాలకు అనుకూలమైన కాలము అన్ని రకాల కలిసి వచ్చే కాలం పూర్వష వాళ్ళు న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది ఏదైనా సెటిల్మెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలామంది ల్యాండ్ ఇష్యూస్ కానీ డేవర్స్ ఇష్యూస్ కానీ ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే ఆస్తి పంపకాలు ఇలాంటివన్నీ కూడా మీకు న్యాయం జరుగుతుంది మీకు రావాల్సినంత మీకు వస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీరు కూడా సక్రమంగా ఉండండి వర్క్ ఎస్కేప్ అవ్వకుండా మీరు మీ న్యాయంగా పనిచేయండి మీకు అన్నీ బాగుంటాయి మీకు మొదటి మొదలపాదం మనకి లైఫ్ రీస్టార్ట్ అవుతుంది మీరు ఏదైనా వ్యాపారం ముందర చెప్పండి వ్యాపారం చేసేవాళ్ళు పార్ధ యాక్టివిటీ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేస్తే మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పి ఆ రకంగా మీకు ఈ సమయంలో మంచి డెవలప్మెంట్స్ వచ్చే కాలము లైఫ్లో మీకు మళ్ళీ కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది మీకు కలిసి వచ్చే కాలం అన్ని రకాల కూడా జీవితంలో మంచి బలమైన మార్పులు వస్తాయి మీకు మీకు కూడా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి హెర్మిట్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి గురు గురువుని ఆరాధన చేయండి గురుమంత్రాన్ని జపం చేయండి గురువుని ఆరాధన చేయండి మీ గురుగారి బ్లెస్సింగ్స్ రోజు తీసుకోండి అలాగే మీరు వీలైతే తప్పకుండా మాతంగి జపం చేసుకోండి పూర్వషడు వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకొకటిస్తాం కింగ్ ఆఫ్ సోట్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం సామ్ శరవణ ఓం సాం శరవణ భవాయ నమ అనే మంత్రం జపం చేసుకోండి ఉన్నాయి కదా మీకు వీరది వష్య మంత్రం ఓం క్లీం నమ ఓం క్లీం నమ ఇది కానీ పంచబాణేసి ఓ ద్రాం ద్రీం క్లీం బ్రూం సహ ఈ మంత్రం ఏదైనా జపం చేసుకోండి మీకు బాగుంటుంది ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ భువనేశ్వరి అమ్మవారు జపం చేసుకోండి లేదా మాతంగి జపం చేసుకోండి భువనేశ్వరి మంత్రం కానీ మాతంగి మంత్రం కానీ రెండు చేసుకోవచ్చు చేసుకోవచ్చు దశమహావిద్యులు పది కూడా ఈ గుప్త నవరాత్రులు చేయవచ్చు ఓం శ్రీం హ్రీం శ్రీం భువనేశ్వరి నమః భువనేశ్వరి మంత్రం ఓం హ్రీం క్లీం హూమ్ మాతంగే ఫట్స్ మాతంగే మంత్రం ఈ రెండు మంత్రాలు ఏదో మంత్రం జపం చేసుకోండి ఓ పగడం దగ్గర పెట్టి జపం చేసి ఆ పగడాన్ని ధరించండి తర్వాత తొమ్మిది రోజులైన తర్వాత పగడాన్ని ధరించండి తైవాన్ పగడం అంటారు ఇంత ఉంటే దొరుకుతాయి మీకు అవి బయట తైవాన్ పగడం కానీ లేదంటే కామరూపమణి కానీ పెట్టుకుని జపం చేసి దాని పెండింట్లో కానీ దండ కింద వేసి మళ్ళీ ధరించండి సకల శుభాలు కలుగుతాయి శుభం భూయాత్